తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిబంధనల మీద గౌరవం లేదు, రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఇతర రాష్ట్రాలతోనూ కేంద్రంతోనూ కుదుర్చుకున్న ఒప్పందాల మీద గౌరవం లేదు, అందువల్లనే ఆయన కృష్ణా జలాల్లో సగం వాటా తెలంగాణది అంటూ మొండివాదన ప్రారంభించారు. ఆయన 2014 విభజన చట్టం గురించి ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అరేంజ్మెంట్స్ ఆఫ్ సెక్షన్స్, అందులో జల వివాదాలపై చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన ఎడిట్ చేసిన డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లు ఏ రాజ్యాంగమైనా ఏ వ్యవస్థ అయినా వ్యవస్థను నిర్వహించే వ్యక్తుల స్థాయిని బట్టే దానిని అమలు చేయటం ఉంటుంది, ఆ నిబంధనల స్ఫూర్తిని గౌరవించడం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే కేసీఆర్ లాంటి వ్యక్తులకు అటువంటి గౌరవం ఉన్నట్లు లేదు. ఈ విభజన చట్టం పార్ట్ 9లో చాలా స్పష్టంగా కొన్ని నిబంధనలు రూపొందించారు. ఈ నిబంధనలను దాదాపు అంటే ప్రజలు సరైన అవగాహన లేకుండా నిబంధనల గురించి తెలియకుండా తెలంగాణ ప్రాంతం వారు కానీ ఆంధ్ర ప్రాంతం వారు కానీ భావోద్వేగాలకు గురి కావటము, రాజకీయాలు చేయటము చాలా పొరపాటు ఆలోచన. అందువల్లనే ఈ చట్టంలో ఈ సెక్షన్ ఏం చెప్తున్నది, పార్ట్ 9 ఏం చెప్తున్నది అన్న విషయాన్ని కొంచెం వివరంగా తెలుసుకుందాం. మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, జలవనరుల నిర్వహణ అభివృద్ధి అనే అంశము 84 అనమాట. ఎపెక్స్ కౌన్సిల్ ఫర్ గోదావరి అండ్ కృష్ణా రివర్ వాటర్ రిసోర్సెస్ అండ్ దేర్ మేనేజ్మెంట్ బోర్డ్స్, అంటే ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి అధికారాలు అప్పగిస్తే చాలా సమస్యలు ఇప్పటికే పరిష్కారం అయ్యేవి. ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ఆన్ అండ్ ఫ్రమ్ ద అపాయింటెడ్ డే కాన్స్టిట్యూట్ అన్ ఎపెక్స్ కౌన్సిల్ ఫర్ ది సూపర్విజన్ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. గోదావరి కృష్ణా జలాల నిర్వహణకు ఎపెక్స్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని, అది ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డును గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పనితీరును పర్యవేక్షించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ది ఎపెక్స్ కౌన్సిల్ షాల్ కన్సిస్ట్ ఆఫ్, ఎపెక్స్ కౌన్సిల్లో ఎవరెవరు ఉండాలి, మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్, జలవనరుల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్పర్సన్గా ఉండాలి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సభ్యుడిగా ఉండాలి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ముఖ్యమంత్రి సభ్యుడిగా ఉండాలి. ది ఫంక్షన్స్ ఆఫ్ ఎపెక్స్ కౌన్సిల్ షాల్ ఇంక్లూడ్ సూపర్విజన్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులను సూపర్వైజ్ చేసే బాధ్యత ఎపెక్స్ కౌన్సిల్కు ఉంటుంది. ప్లానింగ్ అండ్ అప్రూవల్ ఆఫ్ ప్రపోజల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ ఇఫ్ ఎనీ బేస్డ్ ఆన్ గోదావరి ఆర్ కృష్ణా వాటర్ రివర్ వాటర్ ఆఫ్టర్ గెటింగ్ ప్రపోజల్ అప్రైజ్డ్ అండ్ రికమెండెడ్ బై రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ అండ్ బై ది సెంట్రల్ వాటర్ కమిషన్స్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. ఈ రాష్ట్రాలు ఈ కొత్తగా ప్రాజెక్టులు వేటిని నిర్మించాలని తలపెట్టినా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు కేంద్రంలో ఉంటే సెంట్రల్ వాటర్ కమిషన్ 3 వీరి 2 రాష్ట్రాలు పంపించిన ప్రతిపాదనలను రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ సిఫార్సులను ప్లస్ సెంట్రల్ వాటర్ మిషన్ వాటర్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా అనుమతించాలి. ప్లానింగ్ అండ్ అప్రూవల్ ఆఫ్ ప్రపోజల్స్, దాన్ని అపెక్స్ కౌన్సిల్ అనుమతించాలి. రిజల్యూషన్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ అమైకబుల్లీ రైజింగ్ అవుట్ ఆఫ్ ది షేరింగ్ ఆఫ్ రివర్ వాటర్ త్రూ నెగోషియేషన్ అండ్ మ్యూచువల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ది సక్సెసర్ స్టేట్స్, అంటే ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన 2 రాష్ట్రాల వారసత్వంగా వచ్చిన 2 రాష్ట్రాల మధ్యన ఏర్పడిన ఎటువంటి వివాదాన్నైనా ఇవి ఈ ఎపెక్స్ కౌన్సిల్ పరిష్కరించాల్సి ఉంటుంది. నీటి జలవనరుల పంపకంపై ఈ వివాదాలను పరిష్కరించాల్సి ఉంటుంది. అందువల్లనే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎపెక్స్ కౌన్సిల్ తొందరగా ఏర్పాటు చేయండి, నోటిఫై చేయండి అని కూడా
కోరటాన్ని ఈ సందర్భంగా మనం ఆహ్వానించాలి రిఫరెన్స్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ నాట్ కవర్డ్ బై అండర్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టు ఏ ట్రిబ్యునల్ టు బి కాన్స్టిట్యూటెడ్ అండర్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ అంటే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ పరిష్కరించని కింద పరిష్కార రిఫరెన్స్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్స్ నాట్ కవర్డ్ బై దీని కింద లేని పరిధిలో లేని వివాదాల నేటినైనా ఇంకొక ట్రిబ్యునల్కి పరిష్కరించడానికి పంపించాలి కాన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956 ప్రొవిజన్స్ 33 ఆఫ్ 1956కి ట్రిబ్యునల్కి పరిశీలనకు పంపించాలని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు కాన్స్టిట్యూషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ షాల్ కాన్స్టిట్యూట్ టూ సెపరేట్ బోర్డ్స్ టు బి కాల్డ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ టు బి నోన్ యాజ్ బోర్డ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 60 డేస్ ఆఫ్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేషన్ మెయింటెనెన్స్ ఆపరేషన్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్ యాజ్ మే బి నోటిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే అంశాలను అంటే పరిష్కరించడానికి సెంట్రల్ గవర్నమెంట్ షాల్ కాన్స్టిట్యూట్ రెండు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలి ఈ 60 రోజుల లోపల ఏర్పాటు చేయాలి ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ పరిపాలన రెగ్యులేషన్ నియంత్రణ మెయింటెనెన్స్ నిర్వహణ ఆపరేషన్ అంటే నీళ్లు పంపించడానికి ఏర్పడిన ఏర్పాట్లన్నింటినీ ఆపరేషన్ అంటారు ఆపరేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఏమైనా వివాదాలు వస్తే ఈ బోర్డులు చూడాలి ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ షాల్ బి లొకేటెడ్ ఇన్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ షాల్ బి లొకేటెడ్ ఇన్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గోదావరి రివర్ బోర్డు తెలంగాణలో ఏర్పాటు కావాలి కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రాలో ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఎక్కడ వివాదాలకు తావులేదు 50% నీళ్ళు మాకే కావాలని చెప్పే అవకాశమే లేదు ఏ గోదావరి మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ షల్ బి అటానమస్ బాడీస్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అవి స్వయం ప్రతిపత్తి గల బోర్డులు దానిపై అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అండ్ షాల్ కంప్లై విత్ ది డైరెక్షన్స్ యాజ్ మెనీ ఫ్రమ్ టైమ్ టు బి గివెన్ టు దెమ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అవి వ్యవహరించాల్సి ఉంటుంది హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెలంగాణకు లేకపోతే ఇంకో రాజకీయ కారణ 2024లో జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంటుంది కాబట్టి ఆంధ్రాకు చేయటం కాదండి వాటికి ఒక విభజన చట్టంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం దాని అధికారాలను సక్రమంగా నిర్వహించకుండా రాష్ట్రాల మధ్య వివాదాలు ఇలాగ కొనసాగుతుంటే సోద్యం చూస్తున్నది అంటే ఒక సర్జన్ రోగి ఆపరేషన్ చేయడానికి చేసి ఓపెన్ చేసి దాని తర్వాత ఏం చేయాలో చేసి అది కుట్టుకుట్టకుండా అలాగ చూస్తున్నట్టు వివాదాలు చెలరేగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా అని అనుమానాలు సామాన్య జనాల్లో కలుగుతున్నాయి ఈచ్ బోర్డ్ షాల్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ చైర్పర్సన్స్ ఎవరెవరు ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారండి స్టాఫ్ ఆఫ్ ది మేనేజ్మెంట్ బోర్డు ఎవరు ఉండాలి జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది బోర్డ్ షాల్ ఆర్డినర్లీ ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ ఆన్ గోదావరి అండ్ కృష్ణా రివర్స్ ఇన్ రిగార్డ్ టు ఎనీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఓవర్ హెడ్ వర్క్స్ బ్యారేజ్ డ్యామ్స్ రిజర్వాయర్స్ రెగ్యులేటింగ్ స్ట్రక్చర్స్ పార్ట్ ఆఫ్ ది కెనాల్ నెట్వర్క్ ట్రాన్స్మిషన్ లైన్స్ నెససరీ టు డెలివర్ వాటర్ ఆర్ పవర్ టు ది స్టేట్స్ కన్సర్న్డ్ యాజ్ మే బి నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ హ్యావింగ్ రిగార్డ్ టు ది అవార్డ్స్ ఇఫ్ ఎనీ మేడ్ బై ట్రిబ్యునల్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ట్రిబ్యునల్స్ కన్స్టిట్యూటెడ్ అండర్ ది ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ మేము కృష్ణా రివర్ మీద 6 ప్రాజెక్టులు కడతాము అని తెలంగాణ చెప్పలేదు అలాగే అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రాజెక్టులను దీని మీద కట్టడానికి అవకాశం లేదు అవకాశం లేకుండా తన అధికారాలను కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా ఎక్సర్సైజ్ చేయటమే కాకుండా రాష్ట్రాల పరిమితులను కూడా వాటికి అర్థం చేసే విధంగా చేయకుండా
రాజకీయాలు నిర్వహిస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది. అంటే 2024 తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మోడీకి వ్యతిరేకంగా నిలబడే అవకాశం లేకుండా ఒకరు ఒకవైపు ఉండటానికి కృష్ణా జలాల వివాదాన్ని ఉపయోగిస్తున్నారన్న అనుమానాలు కూడా ప్రజల్లో వచ్చే అవకాశం ఉన్నది. Power of board to make regulation. Board make regulations consist within the act and the rules made thereunder to provide regulating the time and place of meeting of the board. Even administrative issues. Allocation of water resources. Kuda chala spashtanga better anithe. Term of the Krishna Water Tribunal, Dispute Tribunal shall be extended with the following terms of reference, namely shall make project-wise specific allocation. If such allocations have not been made by the tribunal constituted under the Interstate River Water Dispute Act 1956, shall determine an operational protocol for project-wise release of water in the event of deficient flows. ఇప్పుడున్నది వర్షాలు తక్కువగా ఉండటం వల్ల నీళ్లు తగినని లేవు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న విషయాన్ని తేల్చకుండా కేంద్ర ప్రభుత్వము బోర్డు సమావేశాన్ని వాయిదా వేయటము ఇవన్నీ ఖచ్చితంగా ఏదో అవాంఛనీయ పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉన్నది. అంటే ఈ చట్టంలో కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చాను. అంటే ఈ రాజకీయాలు అవసరం లేదు. ఖచ్చితంగా అధికారులు కోర్టులు కేంద్ర ప్రభుత్వము ఈ అంశాన్ని తేల్చాల్సి ఉన్నది. అవి తేల్చకపోవడం వల్లనే వివాదం రోజు రోజుకి ముదురుతున్నదన్న విషయాన్ని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు గుర్తించాల్సి ఉంటుంది.